అశ్వత్థామ అంటే ఏంది, ఊరికి అర్థం కాలే. ఒకసారి నేను బయటకు వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి వచ్చిన కదా, సో చావులేదని చెప్పేసి నాకు నేను పెట్టుకున్నా. కానీ మాకు 1.0కి 2.0కి కనిపించిన డిఫరెన్స్ ఏంటంటే, 1.0లో శుభశ్రీ మీకు బాగా నచ్చింది. తనతోనైతే మాట్లాడతా బయటకు వెళ్ళిన తర్వాత ఫస్ట్. మరి శుభశ్రీ మీకు అంత క్లోజ్ అయినప్పుడు లెటర్ సాక్రిఫైస్ చేసే టాస్క్ లో అంత ఎమోషనల్ అత్యాచారం ఎందుకు చేశారు? అశ్వత్థామ 2.0 అయిన తర్వాత శివాజీ గారిని ఎక్కువ టార్గెట్ చేయడం, లాస్ట్ వీక్ నామినేషన్స్ లో పంచ ఊసిపోకుండా చూసుకో అనేసి ఒక మాట అన్నాడు. ఈ బోర్డు మీద హౌస్ లో ఉండే టాప్ 7 ఉన్నారు. టైటిల్ రేస్ లో ముందుకెళ్లేది ఎవరు, ముగిసిపోయేది ఎవరు? ఒకసారి నాకు మనసులో బాండింగ్ వచ్చిందంటే దట్స్ లైక్ ఫర్ ఎవర్. దట్ మైట్ బి హిస్ గేమ్, హిస్ స్ట్రాటజీ. సో అదే ఆయనని గెలిపించే ఛాన్స్ కూడా ఉంది. ఒకటే మైనస్ ఏంటంటే, శివాజీ అన్నని ఏజ్ చేస్తే అది బ్లైండ్గా ఫాలో అయిపోతుంటాడు. అందరి దగ్గర నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. శివాజీ గారి గేమ్ గురించి ఆడియన్స్కి నాగార్జున గారికి ఏదో చెప్పాలనుకున్నారు, కరెక్ట్గా చెప్పగలిగారా? సో శివాజీ గారి గేమ్ గురించి హౌస్లో చెప్పలేంది, నాగార్జున గారితో చెప్పలేంది, గౌతమ్ మన బజ్లో చెప్పాడు.